हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसावा टीवी के सुस्वागतम। अच्छे मैं चपे टापिक मैं सूपर 15 गुरी मनमे माटडे मैच नंबर 8 मरी वसम मरी मैच गेलिपो मुंदु इंका मा चैनल इंका सब्सक्राइब चेयिपोते वेंटने मरी सब्सक्राइब चेयंडि, लाइक चेयंडि, शेयर चेयंडि मी फ्रेंड्स तो, वाट्सएप ग्रूप लो तप्पनिसरिगा मरी शेयर चेस्तारनि नेनैते मनसारि अयिते कोरुकुंटू उन्नानु। मरी मैच वेल्लिपोदाम। मरी मैच नंबर 8 रेड वर्सेस मरी ब्राइट, वेरी वेरी एक्सलेंट मैच मैं चेप्पुकोवच्चु। इक्कड पेर्लोने उंदि रेड बागा पवर्फुल, मरी ब्राइट अंटे लाइट अने अर्थम। अयिते इक्कड मनं पक्कनेट्टेस्ते मात्रं जट्टुकि मनमैते वच्चेस्ते मात्रं ओकसारि वीळ्ळिद्दरू कूडा रेंडेस मैच्लैंदि आडिंदि इप्पटि वरकु कूडा रेड అద్భుతమైన విజయంతో ముందుకు అయితే వెళ్ళిపోతుంది। బ్రైట్ వచ్చేసి ఒక విజయం కూడా నమోదైతే చేసుకోలేదు, నమోదైతే చేసుకోవాలి, నేనైతే అదే చెప్తున్నాను, నమోదైతే చేసుకోవాలి। ఇది చాలా చాలా కీలకమైన మ్యాచ్ ఈ బ్రైట్ కి। అయితే ఇక్కడ మరి ఏ స్టేడియం అంటే ఆంటిగోవా, వెరీ వెరీ ఎక్సలెంట్ పిచ్ గా మరి చెప్పుకోవచ్చు। ఆ పిచ్ లోనే మరి జరగనుంది, వెరీ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు। అక్కడ మరి ఈ పరిస్థితి ఎలాగంటే రైన్, వర్షాకాలం, మరి వర్షం పడే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయని అక్కడ వాతావరణ శాఖ అనేది చెప్తూ ఉన్నాయి। మరి చూడాలి మరి వర్షం పడద్దా లేకపోతే ఏంటి రద్దు అవుతా ఏంటి అని చూడాలి। కానీ ప్రస్తుతానికి మరి జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటదని నాకైతే అనిపిస్తుంది। మరి మ్యాచ్ లోకి అయితే వెళ్ళిపోతే మరి ఈ స్టేడియం మొత్తం మనం చూసుకుంటే బ్యాటింగ్ ట్రాక్ గా మరి చెప్పుకోవచ్చు। ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి। ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటే మాత్రం ఇంపార్టెన్స్ మనకైతే మనం ఇవ్వచ్చు ఇక్కడ టాస్క్ అయితే, మరి ఎవరైతే టాస్క్ గెలుస్తారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి। మరి స్కోర్ ఏంటంటే 260 270 అనేది ఇక్కడైతే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి। మరి చూడాలి మరి అంత నమోదు చేస్తుందా లేకపోతే ఎక్కువగా నమోదు చేసే అవకాశం ఇక్కడ ఉంటుందా ఏమిటని చూడాలి। మరి మరి ఇక్కడ బలాబలాలు ఒకసారి మనం చూసుకుంటే మాత్రం బ్రైట్ బ్రైట్ మనం వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఫస్ట్ ఇండి కూడా ఆండర్సన్ గాని వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి ఆడతాడు కూడాను, మంచి కెప్టెన్సీ కూడా మరి చూడాలి। ఫస్ట్ ఇండి కూడా పార్ట్నర్షిప్ బాగానే వస్తుంది, కానీ ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది రావట్లేదు, మరి అది గ్రాడ్యుయేషన్ చేసుకుంటే కింద కింద ఆటగాళ్ళు కూడా అది గ్రాడ్యుయేషన్ చేసుకుని ఖచ్చితంగా సరే ఆడగలరు, ఖచ్చితంగా సరే చేయగలరు, అది అక్కడైతే ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది। కాట్రల్ గాని మరి బుక్స్ కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ మరి ఆడారనే మనం చెప్పుకోవచ్చు, వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవచ్చు। బ్యాటింగ్ అయితే మనం చెప్పుకుంటే మాత్రం వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఎక్సలెంట్ గా మరి ఆడుతున్నారు, దానికి తక్కువ ఏమి కాదు అనేది చెప్పుకోవచ్చు। కానీ ఇక్కడ మనం చెప్పుకుంటే మాత్రం 50-50 మనం మరి ఓటైతే వేయచ్చు। అయితే మరి బౌలింగ్ విషయంకి వచ్చేస్తే మాత్రం ఇక్కడ హెడిన్ కానీ బ్రోస్టన్ కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ కూడా వేస్తున్నారు, వీళ్ళిద్దరూ తప్ప అందరూ కూడా ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది, రాణించాలి, అందరూ కూడా రాణిస్తే చాలా చాలా మంచిది। మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మరి పర్ఫెక్ట్ గా ఉంది అనేది ఇక్కడైతే అర్థమవుతుంది। మరి ఇక్కడ రెడ్ టీమ్ కి మనం అయితే వచ్చేస్తే మాత్రం ఇక్కడ హార్డ్ హిట్టర్స్ అంటే సీనియర్స్, బాగా సీనియర్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారనేది ఇక్కడైతే మనకైతే తెలుస్తుంది। మనకైతే తెలుస్తుంటే మరి పురాణ్ చెప్పక్కలేదు, ఇక్కడ మన బీబీఎల్ లో కానీ మన టీ10 లో కానీ వెరీ 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 ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడారనే మనం చెప్పుకోవచ్చు। ఇక్కడ సైమన్స్ విషయం కూడా మనం చూసుకుంటే సెంచరీ దగ్గర కొట్టేశాడు, 132 అలా కొట్టాడు, వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి స్కోర్ అనేది ఛేదించడం కూడా జరిగింది। అక్కడ మనం చెప్పుకుంటే మాత్రం పోలార్డ్ కానీ బ్రావో కానీ మొత్తం మీద చూసుకుంటే అందరూ కూడా హార్డ్ హిట్టర్స్ అనేది ఇక్కడైతే ఉన్నారనేది ఇక్కడైతే మనకి తెలుస్తూ ఉంది। మాత్రం సునీల్ నారాయణ్ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి ఆడతాడు, మరి చూడాలి మరి బ్యాటింగ్ కాబట్టి మరి సునామీ ఇన్నింగ్స్ అనేది వస్తుందా లేకపోతే ఏమిటి అనేది చూడాలి। మరి బౌలింగ్ వేషంకి వస్తే రవి రాంపాల్ గానీ ఆల్రౌండర్ గానీ ఫిలిప్స్ గానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మొత్తం మీద చూసుకుంటే 100% కూడా మరి బౌలింగ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అనేది అయితే ఇక్కడైతే మనం అయితే చెప్పుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం। మరి మరి ఇక్కడ పూర్తిగా మనం చెప్పుకుంటే మాత్రం బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ వెరీ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, 100% కూడా మార్క్ అయితే వేయచ్చు। మరి విన్నింగ్ ఎవర్రా అంటే రెడ్ విన్నింగ్ అనేది
ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ కూడా ఉన్నారు, మంచి సీనియర్స్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా ఉన్నారు. మరి గెలుస్తుందా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్ మరి వచ్చే వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మరి చూస్తుండండి మనసావా టీవీ, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటాం. మరి వచ్చే అనౌన్స్ ఇస్తాం, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.